నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రంథి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్, శ్రావణ సంధ్య మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలి. బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థి గర్నెపూడి శ్రావణ సంధ్య మృతి కారణమైన కళాశాల యాజమాన్యాన్ని, ప్రిన్సిపల్ను మరియు వాచ్మెన్ అరెస్ట్ చేసి వారిపై ఎస్టీ అత్యాచారాల చట్టం కింద అరెస్ట్ చేయాలని కోరుతూ దళిత విద్యార్థి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. గుంటూరులో గర్నెపూడి శ్రావణ సంధ్య అనే అమ్మాయి చనిపోయి మరి నెల రోజులు అవుతున్నప్పటికీ పోలీసులు కనీసం ఆ అమ్మాయికి మరణానికి కారణమైనటువంటి ఆ కాలేజీ యాజమాన్యాన్ని కనీసం విచారణ కూడా చేయకపోవటం చాలా బాధాకరం. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ ఎట్లా ఉందనేది ప్రజలందరూ గమనించాలని, దీని మీద ఇప్పటికైనా పోలీసులు తక్షణమే యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని జిల్లా నుండి రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా కూడా దళిత బహుజన సంఘాలన్నీ తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 30వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న లారీల సమ్మెకు ప్రజల అవసరాలు భంగం కలగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. లారీ ఓనర్స్ అందరూ కూడా సమ్మె చేస్తున్నట్లుగా మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు ఆదేశాలు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కన్సిలియేషన్ మీటింగ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. లారీ ఓనర్స్ని కూడా దీనిలో భాగస్థం చేసాం. వారితో పాటుగా ఆయిల్ కంపెనీస్ని, గ్యాస్ ఏజెన్సీస్ని, ఎసెన్షియల్ కమోడిటీస్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ని, అలాగే ఈ వెజిటబుల్ మార్కెట్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెటర్స్ని, సో వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, అలాగే పోలీస్ రెవెన్యూ వీళ్ళందరినీ కూడా, నలుగురు ఆర్డీఓని కూడా పిలిచాం, అలాగే పోలీస్ ఆఫీసర్ని కూడా పిలిచి ఈ కన్సిలియేషన్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా లారీ ఓనర్స్ని వారి యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వారిని మరొకసారి పరిశీలించుకోవాలని చెప్పి, మాకు అంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ ఎసెన్షియల్ సప్లైస్ యొక్క చైన్ని బ్రేక్ చేయకుండా మాకు సహాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. అంటే ఈ పెరిషబుల్స్, తర్వాత వెజిటబుల్స్, ఈ మిల్క్ వగైరా వగైరా వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు కొన్ని సర్వీసెస్ మాకు ఇయర్మార్క్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆయిల్ బంక్ ఓనర్స్ అందరికీ కూడా సఫిషియంట్ స్టాక్స్ ఆఫ్ ఆయిల్ ఉంచుకోవాలని చెప్పి, స్టోర్ చేసుకోవాలని చెప్పి వారిని కోరాం. అలాగే గ్యాస్ ఏజెన్సీస్ కూడా సిమిలర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆల్టర్నేట్గా మాకు ఆర్టీసీతో ఫ్రైట్ క్యారీ చేసేందుకు కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని మేము రిక్వెస్ట్ చేసాం. బస్సెస్ మీద కూడా ఈ వెజిటబుల్స్ వగైరా ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా వారు. ఏప్రిల్ 2వ తేదీన 2వ విడత పల్స్ పోలియోను నిర్వహిస్తున్నట్టు డిఎంహెచ్ఓ శ్యామ్లా తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రధాన కొడల్లోనూ, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. 100% పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దేనికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. పల్స్ పోలియో 2 ఏప్రిల్ 2017 త్రీ డేస్ యాక్టివిటీ ప్లస్ అనదర్ 4th డే యాక్టివిటీ ఇన్ ద కార్పొరేషన్ ఏరియా we are going to conduct. So all the arrangements were made, a vaccine distribution start cheyadam jarigindi, atlage booth banners, posters avu kuda distribution cheyadam start chesamu. Tarvata high risk children last round ki ippudiki oka 2000 perigaru maniki mirchi adi kuda ippudu cheyadam vere vere area nunchi vastunna vallu, alage Brooklyn's lo unna vallu, vallu number of children evaru unnaru వాళ్ళందరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు అవైలబుల్గా ఉండే టైమింగ్స్లో వేయటానికి మనం సరైనటువంటి యాక్షన్ ప్లాన్ వేసుకున్నాము. ఆ టైమింగ్స్లో వెళ్ళి మన రూట్ సూపర్వైజర్స్ అక్కడ వ్యాక్సిన్ వేస్తారు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మేము చాలా మెటిక్యులస్గా దాన్ని సూపర్వైజ్ చేయడానికి కూడా సూపర్వైజర్స్ అందరికీ, మెడికల్ ఆఫీసర్స్కి మీ ట్రైనింగ్ పెట్టడం, మీటింగ్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. తర్వాత మనకి రొటీన్గా వ్యాక్సినేటర్స్ 10,504 ఉన్నారు. అట్లాగే ట్రాన్సిట్ పాయింట్స్, తర్వాత మనం అంటే బస్ స్టాండ్స్, రైల్వేస్ ఇవన్నీ కూడా ట్రాన్సిట్ పాయింట్స్. అక్కడ కూడా ఇప్పుడు మనం చెప్పినట్లుగా రైల్వేస్, ఆర్టీసీ వీరంతా కూడా మైక్ అనౌన్స్మెంట్స్, ట్రావెలింగ్లో ఉన్న చిల్డ్రన్కి వాళ్ళందరికీ కూడా బస్ ఎక్కి మనం వ్యాక్సిన్ వేస్తాం. సో వీ నీడ్ కోఆపరేషన్ ఫ్రమ్ ద ఆర్టీసీ ఆఫీసర్స్ అండ్ ఎవ్రీబడి. సో వ్యాక్సిన్ అది కూడా ఈసారి మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏమీ లేకుండా సూపర్నెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా
రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఐస్ ప్యాక్స్ అవి తయారు చేసుకోవాలి కాబట్టి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేటువంటిది దట్టు ఇంటీరియర్ విలేజెస్లో అక్కడ కూడా మనకి ప్రాబ్లం రాకుండా చూడడానికి కూడా వాళ్ళని కోరాము. సో లైక్ అదర్ PDICDS ZPCO ప్రజాప్రతినిధుల సహకారంతో సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇళ్ల స్థలాల వారికి పట్టాలు ఇప్పించడం జరిగిందని, అదేవిధంగా తమ ఇళ్ల పట్టాలు కూడా రెగ్యులైజేషన్ చేసి ఇప్పించవలసిందిగా తాడేపల్లి పట్టణంలో నివాసున్న బాద్లా జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. వాళ్ళు ప్రకాశం జిల్లా తదితర ప్రాంతాల నుంచి వచ్చి అంతా ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీ సంబంధించిన కులస్తులు ఆర్థికంగా ఎనగబడిన తరగతులకు చెందిన వాళ్ళు అక్కడ టీటీటీ యార్డ్లోను ఇతర రైల్వే ట్రాకులు నిర్మాణం చేసేటప్పుడు వచ్చిన కూలీలందరూ కూడా అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి చిన్న చిన్న ఇళ్ళు వేసుకుని నివాసం ఉంటున్నారు. అప్పటి నుంచి కూడా రైల్వే వాళ్ళు ఇది మా భూమి మీరు ఖాళీ చేయాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వరుసనే 3 నోటీసులు ఇచ్చి రేపు 7వ తారీఖు డెడ్లైన్ పెట్టి ఖాళీ చేయాలని చెప్పి చెప్తున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే ఆంధ్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైల్వే భూములు ఎక్కడ అసలు రాష్ట్ర ప్రభుత్వ భూములు ఎక్కడ అనేది డివైడ్ చేసి సర్వే చేసి హద్దులైన నిర్ణయించడా ట్రాక్ ఇవి చాలా దూరంగా ఉన్నాయి. మధ్యలో పట్టా భూములు కూడా ఉన్నాయి. ఆ భూములు కూడా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. అందుకని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది కోరేది పేదల తరఫున ఏమంటే ఎక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళకి రెగ్యులర్ చేసి పట్టాలు ఇవ్వాలని చెప్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసే ఉంది. మేము పేదవాళ్ళు కనుక పౌరంబాగ్ స్థలాల్లో నివాసం ఉంటుంటే 100 గజాలు రెగ్యులర్ చేస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానంలో కూడా చెప్పి ఉంది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి కూడా చెప్పి ఉంది. ఆ వాగ్దానాలకు అనుగుణంగా కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తను బలపరుస్తున్న ప్రభుత్వం కేంద్రంలో ఉంది కనుక మాట్లాడి ఆ రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న పేదవాళ్ళకి రెగ్యులర్ చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము 4 పార్టీల తరఫున అటు కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీ 4 పార్టీలు బాధితులకు అండగా ఉండి ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ విన్నవించుకోవడానికి వచ్చాం. దానికి మా కెఎస్ లక్ష్మణరావు గారు మా సిపిఎం పార్టీ రాష్ట్ర జిల్లా కార్యదర్శి పాశం రామారావు గారు కూడా మాకు మేము వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. నిజంగా విశేషం ఏంటంటే మేము వాళ్ళ కోసం ఎదురు చూడాలి. క్రేన్ ఒక్కపడి అధినేత గ్రంథి సుబ్బారావు ఇటీవల మరణించిన కారణంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమితమైన శ్రీ కొండారెడ్డి నరహరి వరప్రసాద్ ఆత్మీయ సన్మాన సభ గుంటూరులోని ఎస్సీ కార్పొరేషన్ హాల్లో నిర్వహించారు. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రప్రథమంగా మైదాన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి గిరిజనులకు అవకాశం ఈ ప్రభుత్వము ఇవ్వలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా నన్ను గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు దళిత గిరిజనులకు అభివృద్ధికి మీరు ఎన్నో సేవలు చేయాలనేసి వారిని ఉన్నత స్థాయికి తీసుకొని రావాలని వారి కష్టనష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలనేసి నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి ప్రప్రథమంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన కుల సంఘాలన్నీ ఏకదాటిని నిలబడి ప్రభుత్వాన్ని గిరిజనులను మేమున్నాం మైదాన ప్రాంతాల్లో కూడా మేమున్నాము అని ఏకకంఠంతో వాళ్ళు నినాదాలు చేశారు, ప్రభుత్వం దృష్టికి తెలియజేశారు. ఆ ఫలంగా మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరినీ దృష్టిలో తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం నాకు ఇచ్చారు. ఈ అవకాశం ఇది అవకాశం కాదు, ఇది ఒక బాధ్యత, గురుతర బాధ్యతని నాకు ఆయన అప్పజెప్పారు. కాబట్టి దళిత గిరిజనులందరినీ అభివృద్ధి చేయడానికి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.